ఈరోజు మన వైఎస్ఆర్సిపి పార్టీ గురించి కొంతమంది వ్యక్తులు పదవులు తీసుకున్నా కూడా అనవసరంగా మన పార్టీని అన్యాయంగా మాట్లాడడం చాలా బాధాకరం. వాళ్ళల్లో గడికోడ ద్వారకనడి గారు, సి రామచంద్ర గారు పదవుల్లో ఉన్నా కూడా అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని గుర్తించి ఇతను మాకు కావాలా, వీళ్ళ తరఫున ఓట్లు మాకు కావాలని గుర్తించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అతనితో ఉంటూ అతనితో క్లోజ్గా నడిచిన వ్యక్తి రామచంద్రయ్య. కానీ ఈ బుద్ధ అనవసరంగా మా వైఎస్ఆర్సిపి పార్టీకి చెడ్డ పేరు తాళ ఉద్దేశంతో ఈరోజు ఎవరెవరో మాటలు చెడు మాటలు విని మా పార్టీకి అన్యాయం నేను చూసినారు. కానీ మా పార్టీకి ఏం అన్యాయం జరగదు. సి రామచంద్రయ్య పోయినా ఇబ్బంది లేదు, గడికోట ద్వారా గడిపోయినా ఇబ్బంది లేదు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ప్రజలకు సేవ చేసిన వ్యక్తి కాబట్టి ప్రజలందరూ అతన్ని దేవుణ్ణని ప్రేమిస్తున్నారు. వీళ్ళు పదవుల కోసము వీళ్ళు రాజీ కుట్రలు చేస్తున్నారు అంతే తప్ప వీళ్ళతో ఒరిగేది ఏమీ లేదు, మా పార్టీకి ఇబ్బంది జరిగేది ఏమీ లేదు. ఎప్పటికైనా అన్నిటికైనా గడికోడ శ్రీకాంత్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటారు, అక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటారు. ఎప్పటికైనా వచ్చేది వైఎస్ఆర్సిపి. వీళ్ళు తెలియక టీడీపీ వాళ్ళ మాటలు విని అనవసరంగా వీళ్ళు చాలా సమస్యలకు గురవుతున్నారు. వీళ్ళ వల్ల మాకు ఒరిగేది ఏమీ లేదు, ఎవరి ద్వారా పోవచ్చు. వీళ్ళని గుర్తించిన దానికి పార్టీకి అన్యాయం చేసిన వ్యక్తులు ఎప్పటికీ పైకి రాలేరు పార్టీకి. వీళ్ళు అన్యాయం చేసినారు. ఎమ్మెల్సీ పదవి రావడము చాలా గొప్ప విషయం, ఇంకా వేరే లేరు అనుకున్నారా? ఎందుకు ఇచ్చిందారు సి రామచంద్ర జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో సీనియరు పార్టీకి సేవగా చేస్తుంటాడు, మా ముందు ఉంటాడు అనుకున్నాం. కానీ ఇతను ఈ బుద్ధు పదవుల కోసం ఇంత అన్యాయంగా ఈ విధంగా చేయడం అన్యాయం అని చెప్పేసి నేను ఖండిస్తున్నాను వేంపల్లి అమీర్ భాష.